స్వాతంత్ర సంగ్రామ పోరాట యోధుడు చంద్రశేఖర్ ఆజాద్ అసలు బాసింది ఇక్కడే. ఆయన్ని చుట్టుముట్టిన తెల్లదొరల తుపాకీ గుండెలకు దొరకకుండా ఆయనకు ఆయనే 1931లో ఆత్మహత్య చేసుకున్నారు. అందుకే ఈ పార్క్ చంద్రశేఖర్ ఆజాద్ పార్క్ అని పిలుస్తారు. తెల్లదొరల బంధనాల నుంచి స్వేచ్ఛావాయువులు పొందటంలో ప్రయాగ చురుకైన పాత్ర పోషించింది. స్వాతంత్ర్య పోరాట యోధుడు చంద్రశేఖర్ ఆజాద్ అసువులు బాసింది ఈ నెలపైనే. ఇది నాటి నెహ్రూ నివాసం ఆనంద భవన్ కు కోతవేటు దూరంలో ఉండే ఆల్ఫ్రెడ్ పార్క్. ఈ పార్కులో అడుగు పెడితే రోమాలు నిక్కుబరుచుకోవాల్సిందే. ఎంత వద్దనుకున్నా తెల్లదొరల దాష్టికం గుర్తుకు వచ్చి పిడికిలి బిగుసుకుపోవాల్సిందే. 80 ఏళ్ల క్రితం దేశాన్ని దాశ విముక్తి చేయటం కోసం ఎలుగెత్తిన ఆ గళం ఇంకా ఈ చెట్లు విసురుతున్న గాలిలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ వంటి అహింసావాదులకే కాదు, చంద్రశేఖర్ ఆజాద్ వంటి విప్లవకారులకు అలహాబాద్ నగరం అడ్డాగా ఉండేది. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటులో నగరానికి ప్రత్యేక స్థానం ఉంది. దేశభక్తి, విప్లవ భావాలు ఈ నేల గాలిలో గంగా ప్రవాహమై కలిసిపోయి ఉన్నాయని చెప్పాలి. मतलब बड़ा अजीब से लग रहा था मतलब कि कितना चंद्रशेखर आजाद बेचारे कितने मुश्किल में यहाँ अपने आप को गोली मारे होंगे, कितना उनके लिए कितना भयानक रहा होगा जब उनके किसी आदमी ने पुलिस को बता दिया कि वो यहाँ पे हैं, कितना उनके लिए ट्रबलसम रहा होगा अपने आप को शूट करना. अदरवाइज अगर वो होते तो वो शायद कितना कुछ किए होते. अभी चाहते हैं मेरा बेटा बड़ा हो रहा है कि वो समझे इन चीज़ों को कि कैसे फ्रीडम मिली कंट्री को, कितना हम मतलब हम लोगों को भी कितना डेडिकेटेड होना चाहिए अपनी कंट्री के प्रति. चाहते तो समझे ये सब. ఆజాద్ కు నివాళిగా ఈ ప్రాంతంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసి చంద్రశేఖర్ ఆజాద్ పార్కుగా దీని పేరు మార్చారు. ఇంత కీలకమైన ఈ సంఘటన తాలూకు జ్ఞాపకాలను, ఆజాద్ త్యాగాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉందంటున్నారు ఇక్కడికి వస్తున్న సందర్శకులు. मैं एक्चुअली अपने बच्चों को ये दिखाना चाहता था कि आज से कितने साल पहले जब एक यंग आदमी अपने देश के लिए कैसे शहीद हुआ और किस तरह से उसने सब कुछ अपना पूरा उसका सारे सामने उसके पूरा जीवन था और इसको छोड़ के उसने भारत के लिए अपने पैर त्याग दिया. मैं चाहता था कि ये लोग देखें और उस जगह को देखें कि जहाँ पर उसने ये पैर त्यागे थे. आज के समय में चंद्रशेखर आज़ाद को लोग भूल गए और उस समय तो चंद्रशेखर आज़ाद को लोग ठीक से समझते भी नहीं थे. आज के समय में टीवी चैनल्स, मीडिया इतना हैवी है, इस सबको तो भुला ही दिया है. इसीलिए मैं चाहता था कि वो ये लोग देखें. దాస్య సంకలాలు తెంచడానికే కాదు, దేశంలో వేళ్లూనుకుపోతున్న అవినీతి భరతం పట్టడానికి మరింత మంది ఆజాదులు రావాల్సిన అవసరం ఉంది. ఏ తుపాకీ గొళ్లకు భయపడని పోరాట యోధుల అవసరం ఆజాద్ అసువుల బాసిన ఈ పార్క్ మనకు సందేశాన్నిస్తుంది. కుంభమేళా వంటి అరుదైన ఆధ్యాత్మిక సంఘటనకు వేడుకయ్యే అలహాబాద్ ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా రాజకీయంగానూ ఎంతో ప్రత్యేకమైన చరిత్ర కలిగి ఉంది. అలహాబాద్ నగర పర్యటన, త్రివేణి సంగమ సందర్శన మొత్తానికి మనకు మంచి అనుభూతిని మిగులుస్తుంది. కెమెరా పర్సన్ రవితో రెహానా, NTV అలహాబాద్.